శ్రీకాళహస్తి పట్టణంలోని నాలుగు మాడవీధుల్లో రామభక్తులు రామనామ స్మరణ చేస్తూ ర్యాలీ చేశారు. బుధవారం సాయంత్రం దీపాలు వెలిగించి శ్రీరామునికి స్వాగతం పలకాలని ఆర్ఎస్ఎస్ నాయకులు పిలుపునిచ్చారు. 1989లో అయోధ్యలోని శ్రీరామ జన్మభూమి విముక్తి కోసం జరిగినటువంటి ఉద్యమాల్లో ప్రముఖంగా ఈ దేశంలో ఉన్నటువంటి హిందుత్వ సంస్థలు, జాతీయ సంస్థలు అన్నీ ఉద్యమంలో పాల్గొనడం జరిగింది. ఆ సందర్భంగా రాష్ట్రీయ స్వయం సేవక సంఘం కూడా ఈ కార్యక్రమాల్లో పూర్తి బాధ్యత వహించి పనిచేయడం జరిగింది. మేమందరం ఉత్తరప్రదేశ్లోని అయోధ్య వెళ్ళడానికి కరసేవకులుగా వేలాది సంఖ్యలో ఇక్కడి నుంచి అనేక రైళ్లలో బయలుదేరాం. ప్రతి రాష్ట్రంలో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం పోనీయకుండా అడ్డుకోవడం వల్ల ఒక్కో రోజు ఒక్కో స్టేట్ బార్డర్ దాటుతూ ఉత్తరప్రదేశ్లో ప్రవేశించాము. అక్కడ ములాయం సింగ్ యాదవ్ అప్పటి ముఖ్యమంత్రి వారు మమ్మల్ని అరెస్ట్ చేసి రాత్రికి రాత్రి అడవుల్లో వదిలేయడం జరిగింది. అయితే ఇన్నాళ్ళకి గత 400-500 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి ఈ హిందూల పోరాటం ఫలితంగా ఈనాటి నరేంద్ర మోడీ ప్రభుత్వ ఫలితంగా ఈ యొక్క సమస్య పరిష్కారం అయిందని భావిస్తున్నాను. సుప్రీంకోర్టు కూడా సానుకూలంగా స్పందించడం, తీర్పు ఇవ్వడం ఇవన్నీ హిందువుల యొక్క ఐకమత్యానికి, హిందుత్వానికి, ఈ దేశంలో ఉన్నటువంటి సెక్యులరిజానికి నిదర్శనమని భావిస్తున్నాను. అయోధ్యలో రామమందిరం నిర్మాణం భూమి పూజ పురస్కరించుకొని సకల రామభక్తులను సన్నద్ధం చేయడంలో భాగంగా శ్రీకాళహస్తి పట్టణంలో ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో రామ సంకీర్తన భజన ర్యాలీ చేపట్టారు. స్థానిక సన్నిధి వీధిలోని రామమందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం శ్రీరాముని చిత్రపటాన్ని చేతబూని రామనామ నామస్మరణ చేస్తూ నాలుగు మాడవీధుల్లో ర్యాలీ చేశారు. ఈ సందర్భంగా ఆర్ఎస్ఎస్ నాయకుడు సుబ్బరామిరెడ్డి మాట్లాడుతూ పవిత్ర పుణ్యభూమిలో బుధవారం రామమందిర నిర్మాణానికి భూమి పూజ సందర్భంగా సకల రామభక్తులను సన్నద్ధం చేయడంలో భాగంగా శ్రీరామ సంకీర్తనం ర్యాలీ చేపట్టామన్నారు. బుధవారం సాయంత్రం ప్రతి ఇంటి గడప వద్ద దీపాలు వెలిగించి శ్రీరామునికి స్వాగతం పలకాలని పిలుపునిచ్చారు. యావత్ భారతదేశం చాలా ఆనందోత్సాహాలతో శ్రీరాముని యొక్క గుడి నిర్మాణ ఉత్సవాన్ని జరుపుకుంటూ ఉంది. ఈ ఉత్సవాన్ని జరుపుకునేటువంటి దానికి కారణం గత 500 సంవత్సరాలుగా ఈ జాతికి అవమానంగా అయోధ్యలో ఉన్నటువంటి బాబ్రీ కట్టడం అనేటువంటి దాన్ని తీసివేసి భవ్యమైన శ్రీరామ మందిరాన్ని నిర్మాణం చేసుకుంటున్నాం. అనాది నుంచి మనందరికీ తెలుసు రాముడి జన్మస్థలం అయోధ్య. అయోధ్యలో రామాలయం ఉండటము యావత్ హిందూ సమాజము రామభక్తులు ప్రపంచవ్యాప్తంగా కోరుకున్నటువంటి అంశము. ఈ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి రామభక్తుల యొక్క కళ ఈరోజు నిజమైనటువంటిది. ఆ విధంగా నిజమైన సందర్భంగా ఈరోజు మనము ఈ ఉత్సవాన్ని జరుపుకోవడం జరుగుతూ ఉంది. రామశిలాన్యాసు రామజ్యోతి యాత్రలతో భారతదేశం మొత్తం ఉద్రిక్తమైనది, జాగృతమైంది. ఆ దిశలోనే మన భారతదేశం మొత్తం మీద కరసేవకులు 2 దఫాలు కరసేవ చేయడానికి అయోధ్యకి వెళ్తే, అయోధ్యకి వెళ్లే దిశలో అప్పుడున్నటువంటి ములాయం సింగ్ యాదవ్ ఉత్తరప్రదేశ్ సీఎంగా ఉండి కరసేవకుల్ని నానా ఇబ్బందులు పెట్టారు. రైళ్లలో వెళ్ళినటువంటి కరసేవకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని దింపేసి 200 కిలోమీటర్లు బస్సులో తీసుకెళ్లి అడవుల్లో, ఉత్తరప్రదేశ్ అడవుల్లో వదిలేసినటువంటి సందర్భం అది. అయినప్పటికీ ఎంతో ఓర్మితో, నిష్ఠతో, ఆ సంకల్ప బలంతో 1992 డిసెంబర్ 6న ఆ వివాదాస్పద కట్టడం, ఏదైతే బాబ్రీ కట్టడం ఉందో దాన్ని కరసేవకులు కూల్చివేయడం జరిగింది. అక్కడ నుంచి ఇప్పటిదాకా 28 సంవత్సరాలు మన భవ్య రామ మందిర నిర్మాణం భూమి పూజ సాకారమైంది. అయోధ్యకి ఆర్ఎస్ఎస్ పిలుపు మేరకు కరసేవకి వెళ్ళాము. ముచ్చువల్ నుంచి ఒక 10 మెంబర్స్ వెళ్ళాము. సరే పూర్తిగా వెళ్తే ట్రైన్లో వెళ్ళిన తర్వాత మధ్యప్రదేశ్లో మాణిక్పూర్ అనే దగ్గర అప్పుడు ములాయం సింగ్ గవర్నమెంట్లో మమ్మల్ని అరెస్ట్ చేయించి ఆ చిత్రకూట అనే ఊరు దగ్గరికి నైట్ ఫారెస్ట్లో 100 లారీల్లో తీసుకొని వచ్చి నైట్ వదిలేస్తే అక్కడ నైట్ అంతా ఉండి స్టే చేసి మార్నింగ్ అదే ఊర్లో ఆహారం దొరక ప్రతి షాప్కి వెళ్తే 2 రూపాయలు 3 రూపాయలు అమ్మే మిక్చర్ పొట్లాలు 500 రూపాయలు కూడా అమ్మితే కొనుక్కొని అలా అక్కడి నుంచి మధ్యాహ్నం నుంచి నడుచుకుంటూ 40 కిలోమీటర్లు రైల్వే ట్రాక్ని పట్టుకొని మాణిక్పూర్ వెళ్ళాము. ప్రకాష్ నారాయణ త్రిపాఠి అనే బీజేపీ ఎంపీ ఉంటే వాళ్ళ ఇంటి దగ్గర ఉండి కర్ఫ్యూ పూర్తయిన తర్వాత ట్రైన్ ఎక్కి మళ్ళీ మా ఊరికి తిరిగి వచ్చేసాం.
ఆ ఫలితం ఈరోజు ఆ నమ్మకం ఈరోజు మనకు ఆగస్టు 5న భూమి పూజ జరుగుతోంది అప్పుడు యొక్క కష్టం ఈరోజు ఫలితం పడుతుంది